శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు మనిషి జీవితంలో అదృష్టాన్ని కలిగించే వాటిలో పుట్టుమచ్చలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది స్త్రీ పురుషులు ఎవరికైనా సరే కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో పుట్టుమచ్చలు ఉన్నట్లయితే రాజయోగం కలుగుతుంది అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు తొందరగా ధనవంతులు కావటానికి ఆ పుట్టుమచ్చలు విశేషంగా సహకరిస్తాయి మరి ఏ ప్రదేశంలో ఎలాంటి పుట్టుమచ్చలుంటే తొందరగా రాజయోగం పడుతుందో తొందరగా ధనవంతులం అవ్వచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్త్రీ పురుషులు ఎవరికైనా సరే కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిది కనుబొమ్మల మధ్య ఉన్న ఉన్నవాళ్ళు తొందరగా ధనాన్ని బాగా సంపాదిస్తారని చెప్పుకోవచ్చు అలాగే పురుషులకైతే కుడి కంట్లో పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిది స్త్రీలకైతే ఎడమ కంట్లో పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిది కంట్లో పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకున్న అదృష్టం ఏంటంటే కొన్ని వేల మందిలో అరుదుగా లభించేటటువంటి అవకాశాలు వాళ్ళకి లభిస్తాయి లక్ష మందిలో ఒకరికి లభించే అవకాశాలు వాళ్ళకి లభిస్తాయి దానివల్ల జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు కాబట్టి కంట్లో పుట్టుమచ్చ ఉండటం అనేది చాలా మంచి ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే నుదుటి మీద పుట్టుమచ్చ ఉంటే విశేషమైన రాజయోగం కలుగుతుందని కూడా పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎవరికైనా సరే ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే పట్టుదలతో అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు పురుషులకి ముక్కు మీద కుడివైపు పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకి ముక్కు మీద ఎడమ వైపు పుట్టుమచ్చ ఉన్నా తప్పకుండా పట్టుదలతో ఎలాంటి కష్ట సాధ్యమైన పనులైనా సులభంగా పూర్తి చేస్తారు అలాగే ఎవరికైనా సరే పెదవుల మీద పుట్టుమచ్చ ఉన్నా కూడా విశేషమైన అదృష్టం కలిసి వస్తుంది ప్రత్యేకంగా ఆడవాళ్ళకి పై పెదవి మీద కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలాంటి ఆడవాళ్ళు కుటుంబానికి విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తారు వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మాటల చాకచక్యంతో ఎదుటి వాళ్ళని సులభంగా ఆకట్టుకుంటారు కుటుంబానికి విశేషమైన ప్రయోజనాలు కలిగింపజేస్తారు అందుకే స్త్రీలకి పై పెదవి మీద పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిది ఇక స్త్రీలు ఎవరికైనా సరే కింది పెదవి మీద పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు వంటలు బాగా చేస్తారు అద్భుతమైన వంటలు చేయాలంటే స్త్రీలకు కింది పెదవి మీద పుట్టుమచ్చ ఉండాలి అలాగే స్నేహితురాడ్లు కూడా ఎక్కువగా ఉంటారు స్నేహాల వల్ల విశేషమైన ప్రయోజనాలు ఉండాలంటే ఆడవాళ్ళకి కింది పెదవి మీద పుట్టుమచ్చ ఉండాలి అలాగే నాలుక మీద పుట్టుమచ్చ ఉంటే ఆడవాళ్ళు సంగీత రంగంలో విశేషంగా రాణిస్తారు కళారంగంలో విశేషంగా రాణిస్తారు గాయని మొంలుగా విశేషమైన ఖ్యాతిని గడిస్తారు కాబట్టి ఆడవాళ్ళకి నాలుక మీద పుట్టుమచ్చ ఉంటే మాత్రం కళారంగంలో అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే బుగ్గ మీద పుట్టుమచ్చ ఉండటం కూడా చాలా మంచిది పురుషులకైతే కుడి బుగ్గ మీద స్త్రీలకైతే ఎడమ బుగ్గ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే తప్పకుండా పురుష సంతానం కలగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతానం వల్ల జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు అలాగే గడ్డం మీద పుట్టుమచ్చ ఉండటం కూడా చాలా మంచిది ఎవరికైనా సరే పురుషులకు కుడివైపు గడ్డం మీద స్త్రీలకు ఎడమవైపు గడ్డం మీద పుట్టుమచ్చ ఉంటే అలాంటి స్త్రీ పురుషులు తొందరగా జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే గొంతు మీద పుట్టుమచ్చ ఉంటే వివాహం వల్ల ధనలాభం కలుగుతుంది పెళ్లి చేసుకోవటం ద్వారా విశేషమైన ధనలాభం కలగాలంటే స్త్రీ పురుషులు ఎవరికైనా గొంతు మీద పుట్టుమచ్చ ఉండాలి అలాగే బొడ్డు మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే భోజన ప్రియులుగా ఉంటారు భోజనం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే పురుషులు ఎవరికైనా సరే కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు తప్పకుండా ధనవంతులు అవుతారు అదే పురుషులకి ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే మాత్రం వాళ్ళు కొద్దిగా ధనపరంగా కానీ విద్యాపరంగా కానీ కొద్దిగా కష్టపడి పైకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీపు మీద పుట్టుమచ్చ ఉంటే పురుషులకు విశేషమైన రాజయోగం కలుగుతుంది పురుషులు ఎవరైనా సరే గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అవ్వాలంటే ప్రముఖులు అవ్వాలంటే వాళ్ళకి వీపు మీద పుట్టుమచ్చ ఉండాలి వీపు మీద పుట్టుమచ్చ ఉంటే విశేషమైన సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది అలాగే మణికట్టు మీద పుట్టుమచ్చ ఉంటే బంగారు ఆభరణాలు ధరించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా సరే స్త్రీ పురుషులకి మణికట్టు మీద పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది ఇలా పుట్టుమచ్చలను బట్టి కూడా మన భవిష్యత్తును అదృష్టాన్ని సులభంగా తెలుసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల చెప్పడం జరిగింది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక